హలో దెన్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి ఎలక్షన్ డే జరిగింది కదా దాని తర్వాత రోజు అనమాట, అంటే April 12th వ్లాగ్. సో April 12th ఏమంటే హారిక బర్త్డే అనమాట. సో హారిక బర్త్డే వ్లాగ్ కూడా అనుకోవచ్చు. చూసారుగా, ఇంకా మోహన టీ తీసుకొచ్చేసింది. సో ఇంకా టీ టైం అనమాట, మార్నింగ్ మార్నింగ్. మీరందరూ అడిగారు కదా మోహన టీ ఎలా చేస్తుందో ఆ రెసిపీ చూపించండి అనేసి. సో ఆ రెసిపీ చూపిస్తాను మీకు, టీ ఎలా చేస్తుంది మోహన అనేది. బట్ మేము ఫస్ట్ టీ తాగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సుప్పదని మరి మోహన టీ ఎలా చేస్తుందో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో వచ్చి ఇంకా వాటర్ కొద్దిగా తీసుకుంది, అంటే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంది. దాంట్లో 2.5 స్పూన్ వచ్చి టీ పౌడర్ వేసింది, అలాగే 3-4 ఇలాచీ వేసుకుంది. కొంచెం ఇలా బాయిల్ అవుతుంది కదా, దాని తర్వాత ఏమంటే మనం మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ వేసుకోండి సరిపోతుంది. దెన్ ఇప్పుడు ఏమంటే 4-5 స్పూన్ షుగర్ వేసేసుకుంది. మీరు షుగర్ తక్కువ తాగే వాళ్ళు తక్కువ వేసేసుకోండి. దెన్ ఇలా బాగా పొంగొస్తుంది కదా, అప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేయాలి. అంతే, టీ రెడీ అయిపోయింది. దెన్ ఇంకా నార్మల్గా ఫిల్టర్ చేసేసుకొని ఇంకా కప్లో వేసేసుకోవడమే. యాక్చువల్గా 4 కప్స్ ఆఫ్ టీ చేసింది, బట్ ఇక్కడ నేను 3 కప్స్ చూపిస్తున్నాను మీకు. 4th కప్ ఏమంటే మాస్టర్ తాతకి. యాక్చువల్గా మనం అందరం కూడా టీ ఇలాగే చేస్తాము. నేను చెప్పేది ఏమంటే మోహన చేత్తో పెట్టే టీ చాలా బాగుంటుందని, బట్ మీరందరూ అనుకున్నారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూపించమని, అందుకే చూపించేశాను. దెన్ రూబీ స్కూల్కి చూసారా ఎంతమంది వెళ్తున్నారో వదిలిపెట్టడానికి. దెన్ హారిక బర్త్డే అని చెప్పాను కదా, హారిక వచ్చేసింది. సో పదని మీరందరు కూడా హారికను బ్లెస్ చేసేద్దురు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అంట. మా మామయ్యకి, దాని తర్వాత సుదర్శన్కి హారిక అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే వాళ్ళకి ఎంత కోపంలో ఉన్నా టెన్షన్లో ఉన్నా హారికను చూసారంటే మర్చిపోతారనమాట, అంత ఇష్టం మా మామయ్యకి. దెన్ ఇదేమంటే పాయసం, హారిక వాళ్ళ మదర్ చేసి పంపించారు. యాక్చువల్గా ఇది నాకు సుదర్శన్కి మాత్రమే. ఏమంటే పాయసంలో మిల్క్ వేశారంటే ఇంకా ఇంట్లో ఎవరు తినరనమాట, నేను సుదర్శన్ మాత్రమే తింటాము. హారిక బర్త్డే స్పెషల్గా నేను కచ్చి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. దెన్ చికెన్ చూసారు కదా, 1.5 కేజీ చికెన్ తీసుకున్నాము, 1.5 కేజీ బాస్మతి రైస్ కూడా. దెన్ రైస్ ఏమంటే బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టేసుకున్నాను. దెన్ ఈ చికెన్ కూడా బాగా క్లీన్ చేశాను. దాని తర్వాత ఏమంటే ఇంకా దీంట్లో 2 స్పూన్స్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ కొంచెం కేర్ఫుల్గా వినండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ధనియాల పౌడర్ వచ్చి ఇంకా 2 స్పూన్స్ వేసుకున్నాను, అలాగే ఇది వచ్చి జీరా పౌడర్, జీలకర్ర పొడి అంటారు కదా, సో అది 1 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి ఇంకా 1.5 స్పూన్ వేసుకున్నాను. దెన్ సాల్ట్ వచ్చి 2 స్పూన్స్ వేసుకున్నాను. దెన్ ఫ్రెష్ పుదీనా ఉంటుంది కదా, సో బాగా వాష్ చేసి క్లీన్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి 1 కప్ కర్డ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఏమంటే ఇంకా గ్రీన్ చిల్లీస్ 4-5 ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీనికి అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 8 అవర్స్ ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదంటే మీరు నైట్ బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మార్నింగ్ చేసుకోండి బిర్యానీ. నేనేమంటే ఇంకా లంచ్కి చేస్తున్నాను కదా బిర్యానీ, అందుకే ఇంకా నేను మార్నింగ్ 8కి అలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దెన్ నేను 12:30కి అలా స్టార్ట్ చేశానమాట బిర్యానీ చేయడము. ఇంకా మనం బిర్యానీ స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు ఏమంటే ఇంకా ఇవన్నీ రెడీ చేసుకోవాలి బిర్యానీలో కలర్ కోసం అన్నమాట. 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను, దాంట్లో మీరు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి, కుంకుమ పువ్వు లేదంటే నేను ఇంకా ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకున్నాను. దెన్ ఇక్కడ అన్నీ చూసారా, ఇవన్నీ ఏమంటే బిర్యానీ మసాలా. సో ఇంకా ఏమైనా ఉంటే కూడా వేసేసుకోండి, నా దగ్గర ఇవే ఉన్నాయి, సో ఇవి వేసుకుంటున్నాను.
ఇవన్నీ ఏమంటే ఒక క్లాత్ తీసుకోండి. సో దాంట్లో ఏమంటే ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఒక మూటలాగా కట్టేసుకోవాలి. ఇదేమంటే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్, సో అందుకే అనమాట మిమ్మల్ని కేర్ఫుల్గా చూడండి అన్నాను. దెన్ ఇలా మూట కట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బ్రౌన్ ఆనియన్ చేసుకోండి, అంటే ఆయిల్ వేడి చేసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని అది వేసేసుకొని ఇంకా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. సో అలా వచ్చిన బ్రౌన్ ఆనియన్ అనమాట ఇది. దెన్ దీంట్లో ఏమంటే నేను 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, అలాగే సోంఫ్ అంటారు కదా ఫెనెల్ సీడ్స్, సో అది కూడా యాడ్ చేసేసాను 1 స్పూన్. 1 స్పూన్ వచ్చి ఇంకా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దెన్ ఇది వచ్చి డ్రై రోజ్ పెటల్, సో ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే ఫ్రెష్ పుదీనా, సో పుదీనా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏమంటే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దెన్ బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమంటే ఎసురుకి ఇంకా వాటర్ వేసేసుకున్నాను. సో ఆ వాటర్లో ఏమంటే ఇంకా నేను ఇందాక చూపించాను కదా బిర్యానీ మసాలాలన్నీ ఒక మూట కట్టాను కదా, సో అది అనమాట దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఇది వచ్చి బిర్యానీ ఆకు, సో ఒక 2 to 3 స్మాల్ స్మాల్ ఉంటాయి కదా లీవ్స్, సో అవి కూడా వేసేసుకున్నాను. అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. ఇంకా పుదీనా కూడా వేసేసుకోండి. ఇంకొంచెం 2 స్పూన్స్ వచ్చి సాల్ట్ కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఏమంటే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. దెన్ మనం ఆనియన్ ఫ్రై చేసాం కదా, డీప్ ఫ్రై చేశానని చెప్పాను కదా, సో ఆ ఆయిల్ అనమాట అది కూడా కొద్దిగా యాడ్ చేసేసాను. సో అన్నీ యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దెన్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏమంటే ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. దెన్ చూసారా ఇప్పుడు ఎసురు బాగా కాగిపోయింది కదా. ఇప్పుడేమంటే బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత మనము బిర్యానీ మసాలాలన్నీ కలిపి ఒక మూటలాగా దాంట్లో వేసాం కదా, సో అదేమంటే పక్కన పెట్టేసుకోవాలి తీసి. దాని తర్వాత ఏమంటే ఇంకా రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, సో అది వేసేస్తున్నాను. దెన్ ఆ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోండి. బట్ మూత పెట్టేసుకున్న తర్వాత ఏమంటే జస్ట్ ఒక 20% మాత్రమే కుక్ చేసుకోవాలి, ఫుల్గా కుక్ చేసుకోకూడదు రైస్. దెన్ చూసారా ఇక్కడ జస్ట్ 20% మాత్రమే కుక్ అయింది రైస్. ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రైస్ అంతా ఏమంటే ఇంకా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దెన్ ఈ చికెన్ ఏమంటే నేను మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, సో ఆ చికెన్ అనమాట 6 to 8 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఏమంటే ఒక పెద్ద బిర్యానీ పాట్ తీసుకోండి, దాంట్లో వచ్చి నేను ఆ చికెన్ అంతా వేసేసాను. సో దాని మీద ఏమంటే నేను దెన్ ఆ చికెన్ మీద ఏమంటే ఇంకా నేను బ్రౌన్ ఆనియన్స్ చూపించాను కదా ఫ్రైడ్ ఆనియన్స్, సో అది అంతా వేసుకున్నాను. దానిపైన మళ్ళీ నేను ఇంకా 20% కుక్ చేసుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ చూసారు కదా, నేను దాన్ని ఏం కుక్ చేయలేదు, అట్లే రా చికెన్ని మసాలా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ జస్ట్ ఆ చికెన్ని వేసేసుకున్నాను అంతే. సో ఇక్కడ నేను 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. దెన్ ఈ రైస్ మీద ఏమంటే బ్రౌన్ ఆనియన్స్ ఇందాక నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, సో అది మళ్ళీ వేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఏమంటే ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నాను. దెన్ ఇంకా ఫుడ్ కలర్ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ, సో అది కూడా వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏమంటే ఘీ అయినా ఆయిల్ అయినా వేసేసుకోవాలి. దెన్ ఇప్పుడేమంటే స్టవ్ ఆన్ చేసుకున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక పెనం పెట్టేసుకొని దాని మీద ఏమంటే ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకుంటున్నాను. సో ఆ పెనం మీద ఏమంటే ఇంకా ఈ బిర్యానీ పాట్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఏమంటే దాని మీద ఒక లిడ్ క్లోజ్ చేసేసుకోండి. అదేమంటే దానిపైన మళ్ళీ ఒక వెయిట్ పెట్టుకోవాలి. సో ఇలా ఎంతసేపు చేయాలో తెలుసా, 1 hour కుక్ చేయాలన్నమాట. సో నేను పెట్టేసి ఇంకా 1 hour అయిపోయింది, సో బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. మీకు ఎలా ఉందో చూపిస్తాను. మీరు కనుక ఈ బిర్యానీ ట్రై చేశారంటే ఒక్కసారిగా వావ్ అంటారు. సో సూపర్ ఎమ్మీగా వచ్చింది బిర్యానీ మాత్రము, నిజంగా అండి చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీని మనము కచ్చి చికెన్ దమ్ బిర్యానీ ఎందుకు అంటున్నామో అర్థమైపోయి ఉంటుంది కదా. సో చికెన్ మనం సపరేట్గా కుక్ చేయమన్నమాట, పచ్చి చికెన్నే ఇలా చేస్తాము. సో దాని పేరు అందుకే అనమాట కచ్చి చికెన్ దమ్ బిర్యానీ. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, నిజంగా చాలా బాగా వచ్చింది.
కొంచెం డిఫరెంట్గా కూడా ఉండింది. దెన్ ఈ బిర్యానీకి రైతా చేసుకోవచ్చు లేదా చికెన్ షేర్వా కూడా పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం అన్నమాట, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. నేను ఇక్కడ రైతా చేశాను బట్ ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. ఇతనేనా? ఇతను దగ్గర కుల్ఫీలు తప్ప ఏముండవు. ఏయ్ యాపు యాపిల్ లాంటిది కావాలి, యాపిల్ లాంటిది. బాగుంటుంది కదా. మీ అందరికి బిర్యానీ చూపించాను కదా, సో మా లంచ్ అయిపోయింది అనమాట. లంచ్ తర్వాత ఇంకా కుల్ఫీ టైం. అదే సో ఢిల్లీ చూసాడా ఎలా వచ్చాడో ఇందాక. హరిక హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అక్క. ఏంటి పూలు జడ వేసేది నువ్వు? నాకేం తెలీదు. ఇక్కడ మోహన ఢిల్లీ కాన్వర్సేషన్ చూసారా? అల్లిన పూలు మోహన రేట్ ఎక్కువ అంట. సరిపోతాయి కనకరామ్ చికన్ కనకాంబరాలు ఒక మూరు నాలుగు కనకాంబరాలు మీకు అవన్నీ ఆకు అన్ని వేసుకుంటున్నారు చూడు. అంటే కనకాంబరాలు అక్కడ ఢిల్లీ డబ్బులు మిగిలితే అది షర్బత్ ఏదో ఒకటి తెచ్చిందన్నా మరి తను పారా స్వామి. ఇక్కడ హ్యాపీ చూసారా ఎలా తింటా ఉందో ఐస్ క్రీమ్. పాపం అసలు హ్యాపీ, ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను అసలు హ్యాపీని పట్టించుకోవట్లేదు సరిగ్గా. ఏందో పాపం హ్యాపీ అట్లా అయిపోతా ఉంది. అంతా వేయక్క. దెన్ మీకు అర్థం కాలేదు కదా, ఏంటబ్బా వీళ్ళు పూల గురించి మాట్లాడుకుంటున్నారు, రూబీకి జడ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా రూబీ వాళ్ళ స్కూల్లో ఏమంటే కాన్వకేషన్ డే అంట, సో అందుకే మనం తనకి రెడీ చేస్తున్నాము. ఢిల్లీ ఏ షర్బత్ హారిక ఏ కనకాంబరాలు. రూబీ కాన్వకేషన్ డే అంటున్నారు బట్ రూబీని ట్రెడిషనల్గా రెడీ చేస్తున్నారు ఎందుకు అని డౌట్ వస్తూ ఉంది కదా. ఏమంటే మీకు లాస్ట్ బిఫోర్ వ్లాగ్లో చూపించాను కదా రూబీ డాన్స్ చేస్తా ఉంది అనేసి ఒక క్లిప్ పెట్టాను కదా, సో ఆ క్లిప్ ఏమంటే ఇంకా ఈ కాన్వకేషన్ డేకి ప్రిపేర్ అయిన డాన్స్ అనమాట అది. సో ఈరోజు ఏమంటే స్కూల్లో రూబీ ఆ డాన్స్ చేయబోతా ఉంది. దెన్ మ్యామ్ ఏమంటే పూల జడ వేసుకొని రమ్మన్నారంట, అలాగే ఫుల్ మేకప్లో రమ్మన్నారంట. అందుకనేసి ఇంకా మోహన పూల జడ వేస్తూ ఉంది, ఇంకా ఇటు సైడ్ వచ్చి నేను మేకప్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి మేకప్ చేయాలంటే చాలా చాలా కష్టము, సో అది మీ అందరికీ తెలిసిందే. రూబీకి ఏమంటే మేకప్ చేసుకోవాలంటే చాలా ఇష్టము, ఇంకా అలాగే జడలు వేసుకోవాలి, లంగా జాకెట్ వేసుకోవాలి, సో ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట. రూబీకి అంటే ఇంకా మా కుమార్కి ఇంకా చాలా చాలా ఇష్టము, అలా చూడాలండి రూబీని. ఇంకా నేను రూబీకి మేకప్ ఫుల్గా చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే చాలా ఎక్కువ అనమాట, అసలు పెట్టుకోదు. అయినా ఇక్కడ ఎంత ఎండగా ఉంది, సో ఈ ఎండకి ఇంకా చిన్నపిల్లలు మేకప్ చేసుకొని పెట్టుకోవాలంటే పాపం చాలా కష్టము. ఎలా ఉంటుందో ఏమో తెలియదు నాకు రూబీకి. సో ఫస్ట్ టైం అంటే ఇంకా మేకప్ చేసేద్దాము, తర్వాత సంగతి తర్వాత అనేసి ఇంకా మేకప్ చేసేస్తున్నాను. మేకప్ గురించి పక్కన పెట్టామంటే ఇంకా వీళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది తెలుసా? ఘాగ్రా చోలీ లేదా లంగా జాకెట్, ఇంకా హాఫ్ శారీ, సో ఇలాంటివి అన్నమాట.
ఇంత చిన్న పిల్లలు ఇంకా అలాంటి డ్రెస్సెస్ వేసేసుకొని ఎలా డాన్స్ చేస్తారో తెలీదు, ఇంకా రూపీ పాపం ఎలా చేస్తుందో అసలు తెలియడం లేదు. మాకు చాలా టెన్షన్గా ఉంది. నేను రూబీకి మేకప్ చేయడానికి హిలారీ రోడా అనే ఐ షాడో ప్యాలెట్ యూస్ చేశాను. దెన్ ఇప్పుడు అప్లై చేసేది ఏమంటే వెట్ అండ్ వైల్డ్ ది బ్లీచ్ న్యూ నోవియో E3517. సో ఇదేమంటే కొంచెం షిమ్మరీ లుక్ ఉంటుంది ఈ షాడో, అందుకే అది అప్లై చేశాను. దెన్ కాజల్ వచ్చి లాక్మే ఐకానిక్ కాజల్ అప్లై చేస్తున్నాను. దెన్ ఫౌండేషన్ అప్లై చేశాను కదా, సో అదేమంటే లాక్మే అబ్సొల్యూట్ మౌస్ ఫౌండేషన్. అదేమంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా, సో అది అప్లై చేశాను. దెన్ లాక్మేది మస్కారా అండ్ బ్లూ హెవెన్ ది ఐ లైనర్ అప్లై చేశాను. పాపం అసలు రూబీ అక్కడేమో పూల జడ వేస్తూ ఉంది కదా మోహన, చాలా బరువుగా ఉందంట, అదేమో తీసేయమ్మా అనేసి ఒక్కటే పోర్ చేస్తూ ఉండింది. అక్కడేమో మోహన టెన్షన్, మోహన అది అది తీసేస్తే ఎట్లరా, పూల జడ వేసుకోరమ్మనింది కదా మ్యామ్ అనేసి అంటా ఉంది. దెన్ ADS ఐబ్రో పెన్సిల్ యూస్ చేశాను. అలాగే ఇంకా హైలైటర్, బ్లష్ అప్లై చేయాలి కదా, అది కూడా నేను ఇందాక చూపించాను కదా మీకు ఐ షాడో ప్యాలెట్, సో దాంట్లో నుండే యూస్ చేస్తున్నానని. పాపం నిజంగా చాలా ఓపికగా చేపించుకుంటా ఉంది, అసలు నిద్ర వచ్చేస్తూ ఉంది రూబీకి ఇక్కడ. దెన్ ఫైనల్గా లిప్స్టిక్ ఒక్కటి ఉంది, ఇంకా అది కూడా అప్లై చేసానంటే ఇంకా నా సైడ్ నుండి మేకప్ ఫినిష్ అయిపోతుంది. ఈ లిప్స్టిక్ వచ్చి NYBAE లిప్ క్రేయాన్, షేడ్ నెంబర్ వచ్చి 6, రెడ్ ప్లే ఆఫ్ ఛాంపియన్. సో ఫైనలీ రూబీ మేకప్ అయిపోయింది. ఇంకా మీ అందరికీ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. దెన్ పదండి ఫ్రెండ్స్, ఇంకా రూబీకి పూల్ జడ వేసేస్తుంది మోహన, అది చూసేద్దాము. నాకేమంటే ఇంకా పూల జడ వేయడం అస్సలు రాదు, నార్మల్ జడ వేసుకోవడమే సరిగా రాదు, ఇంకా పూల జడ అయితే అస్సలు రాదనమాట. అందుకే ఇంకా మోహన ఏమంటే అలాంటి వాటిల్లో పర్ఫెక్ట్గా వేస్తుంది. వన్ సైడ్ ఇంకా మోహన పూల జడ వేసేస్తూ ఉంది, నేనేమో నెయిల్ పాలిష్ పెట్టేస్తూ ఉన్నాను. రూబీ చూసారా ఎంత లక్కీయో, రూబీని రెడీ చేయడానికి నేను, మోహన, హారిక, అను, టెడ్డీ కూడా, ఇంకా ఢిల్లీ కూడా పాప హెల్ప్ చేస్తూ ఉన్నాడు. దెన్ ఫైనలీ రెడీ చేసేసాము రూబీని, ఇంకా షూ వేసేస్తున్నాము. ఏమంటే మ్యామ్ వచ్చి సాక్స్ అండ్ అలాంటి షూ వేసుకోరమ్మన్నారంట ఆ డ్రెస్ పైన, ఇంకా అందుకే అది వేసేస్తున్నాము. రూబీ పాప మోహన చూసారా టెన్షన్లో ఒక లెగ్ షూ తీసుకొని ఇంకొక లెగ్కి వేస్తూ ఉంది. దెన్ ఇంకా మా రూబీ చూసారా ఫైనలీ ఇలా ఉంది. ఇంకా మీ అందరి కోసం ఒక స్మాల్ క్లిప్ తీశాను, ఇంకొకటి కొన్ని ఫొటోస్ తీశాను. ఇంకా రూబీ ఏమంటే 4 స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంకా పేరెంట్స్ వచ్చి 5 రావాలన్నమాట. సో అందుకే అనమాట మేము రూబీని హడావుడిగా రెడీ చేసి ఇంకా అబ్బుతో పంపించేస్తున్నాం స్కూల్కి. రూబీ చూసారా కొంచెం సేపు కూడా అవి పెట్టుకోలేకపోతుంది, అవన్నీ విప్పేసేయాలంట ఇప్పుడే, అందుకే అనమాట ఫేస్ అలా పెట్టుకోనుంది. మేము రూబీని రెడీ చేసి పంపించే లోపల ఇక్కడ చూసారా హ్యాపీ ఏం చేస్తా ఉందో చూడు మోహన, అది వాడు పీకేశాడు మోహన, వాడు చేయి చూడు ఎలా అయిపోయిందో. బాబాయ్ కొడతాడు రే ఎప్పుడా వాడికి, అందుకే మహా నువ్వు చెప్పేది నేను వాడిని గమనించుకుంటా ఉండాలి వాడిని, ఎందుకు వెళ్ళాలి మోన అప్పుడు 5 కాలేదు చెప్పాను కదా 4 వచ్చి రూబీ వెళ్ళిపోవాలి స్కూల్కి, దెన్ పేరెంట్స్ వచ్చి 5 రావాలి. సో మోహన టెన్షన్ ఏమంటే ఇక్కడ అంతా ఇంకా నన్ను హారికాని పంపించేయాలండి స్కూల్కి, మోహన రాదంట. టీ తాగేసి వెళ్తాం మోహన ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసరికి ఇంకా టీ పెట్టేసింది, అందుకే అనమాట ఇక్కడ మేము రెడీ అయిపోయి ఇంకా టీ తాగేస్తున్నాము. దెన్ నేను హారిక దేంట్లో వెళ్తున్నాం తెలుసా రూబీ స్కూల్కి, చాలా కామెడీగా ఉంటుంది, పదండి మీకు కూడా చూపిస్తాను. ఏంటబ్బా వెనకాల నుండి తీస్తుంది వీడియో అనుకుంటున్నారు కదా, సో నేను హారిక ఏమంటే ఆటోలో వెళ్తున్నాము, ఆటోలో అది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో అక్కడ కూర్చొని వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఏమంటే ఆ టైంకి ఏ ఆటో రాలేదు, ఇంకా సుదర్శన్ వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు, ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళాము అని చెప్పారనమాట. ఇంకా నేను హారిక తప్పదనేసి ఇంకా ఇలా కూర్చొని వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమంటే నాకు అలవాటే మా అత్తయ్యతో వెళ్తూ ఉండేదాన్ని ఇలా,
సో హ్యాపీగా కూర్చునేసాను. హారిక మాత్రం ఫస్ట్ టైం అనమాట కూర్చోడము. దెన్ ఇక్కడ చూసారా ఇంకా మేము రూబీ స్కూల్కి వచ్చేసాము. చెప్పాను కదా రూబీ వాళ్ళ కాన్వొకేషన్ డే అనేసి. సో వాళ్ళందరినీ రెడీ చేసేసి ఇంకా స్టూడెంట్స్ని అందరినీ అక్కడ కూర్చోపెట్టేశారు. ఇంకా మేము పేరెంట్స్ అందరం ఇటు సైడ్ కూర్చున్నాము. మమ్మల్ని ఏమంటే మోహన తొందరగా పంపించేసింది, మళ్ళీ ప్లేసెస్ ఉండవక్క, తొందరగా వెళ్ళండి, ఫ్రంట్ కూర్చోవచ్చు, నువ్వు వీడియో తీసుకోవచ్చు అనేసి. సో పదంటే అయితే మన రూబీని చూసేద్దాము. Here coming the only innocent girl, Vashita. She is excellent in our aspect. I like her good habit. She makes friends easily with this attitude. She got second prize in Francis's contest. Represent. ఇప్పుడేమంటే చిన్నపిల్లలందరికీ కూడా కాన్వొకేషన్ డే అనేసి పెట్టేస్తున్నారు కదా, ఇంత ముందంతా లేదు. సో నాకు ఇది చాలా నచ్చింది. దెన్ మా రూబీ ఏమంటే యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది, దెన్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు రూబీ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను కదా, సో అదే అనమాట. ఇది మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కదా, బట్ అదేమంటే అక్కడ రూబీ సోలో పర్ఫార్మెన్స్, ఇంకా ఇదేమంటే గ్రూప్ డాన్స్. నాకెందుకో రూబీ ఇంటర్ చేసింది కదా డాన్స్, సో అదే నచ్చింది అనమాట ఇక్కడికంటే. బట్ చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేశారండి. అసలు నిజంగా అన్ని స్టెప్స్ గుర్తు పెట్టుకొని చేసుకోవడము అది అంత పెద్ద సాంగ్కి చాలా గ్రేట్ అసలు. దెన్ మేము వెళ్ళేటప్పుడేమో ఆటోలో వెళ్ళాం కదా, ఇంకా వచ్చేటప్పుడు ఏమంటే కుమార్ కార్ తెచ్చేశాడు. ఏమంటే అప్పటికే 7:30 అయిపోయింది, ఇంకా కార్ తెచ్చేశాడు, ఇంకా కార్లో వెళ్ళిపోతున్నాం ఇంటికి. పాపం రూబీ ఫేస్ చూసారా చాలా టయర్డ్ అయిపోయింది. టెడ్డీ కుమార్ వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఏంటబ్బా రూబీ అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసింది, ఇంకా సుదర్శన్ హ్యాపీకి రెడీ అయిపోయినారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. మోహన చూసారా, మోహన కూడా రెడీ అయిపోయి కూర్చుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఏమంటే హారిక బర్త్డే అని చెప్పాను కదా, బర్త్డే పార్టీ అనమాట. మేమందరం ఇంకా బ్లిస్కి వెళ్తున్నాము. అదే అండి, తిరుపతిలో హోటల్ బ్లిస్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. దెన్ ఆ రోజు డిన్నర్ ఏమంటే ఇంకా హోటల్లో చేసేసాము. దెన్ ఫ్రెండ్స్, ఇంకా నేను నా వ్లాగ్ అప్లోడ్ చేసేసి 3 డేస్ అయిపోతా ఉంది కదా, సో మీ అందరికీ చాలా కోపం వచ్చేసి ఉంటుందా మీద. యాక్చువల్లీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను నా వ్లాగ్ అప్లోడ్ చేయలేకపోయాను. ఐ నో మీరందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయినా పోస్ట్ చేద్దాము అనుకున్నాను, బట్ నాకు ఆ ఫెసిలిటీ లేకుండా పోయిందనమాట అక్కడ. హోప్ మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. చాలామంది మీరు నా వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, మెయిల్స్లో, దెన్ నా వ్లాగ్ కామెంట్స్లో. మీరందరి కామెంట్స్ చూశాను నేను, బట్ నేను వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాలేదు. సో నా వ్లాగ్లో చెప్పేద్దాం ఒకేసారి అనుకొని ఇక్కడ చెప్తున్నాను. మా ఫ్యామిలీ ఏమంటే చాలా పెద్ద ఫ్యామిలీ, ఇంకా ఎంతమంది వచ్చినా కానీ మేమేమంటే మాది ఒక గ్రూప్ ఉంది, నేను, మోహన, ఢిల్లీ, యాక్చువల్గా సుదర్శన్ కూడా మా సైడే ఉండాలి బట్ వేరే దగ్గర కూర్చున్నాడు, అందుకే అనమాట మీకు మేము ముగ్గురమే కనిపిస్తున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇంకా హారిక బర్త్డే ఏమంటే ఇలా జరిగింది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడికి నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.